वांछ नेरवेर्चिन घनत सीएम केसीआर दनि मंत्री हरीश राव अन्नारु। सिद्दिपेट जिल्ला कुकनूरुपल्ली मंडल केंद्रंलो नूतनंगा निर्मिंचिन तहसील्दार आफीसुनि मंत्री प्रारंभिंचारु। अनंतरं అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు। అంతకుముందు శివనాట్య కళా మండలి సిద్దిపేట ఒగ్గొడలు కళాకారులచే మంత్రి హరీష్ రావు ఘనంగా స్వాగతం పలికించారు। ఇక అనంతరం కుకునూరుపల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు। ఇరవై వేల జనాభాతోని కుకునూరు మండలాన్ని వాళ్ళ ఏర్పాటు చేసి ప్రారంభం చేసుకున్నాం। నేను ఇక్కడ ఉన్న వాళ్ళందర్నీ అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించండి। తెలంగాణ రాష్ట్రమే రాకపోతే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? గజ్వేల్కు ఆర్డీఓ ఆఫీస్ వచ్చేదా? కుకునూరుపల్లికి మండలం వచ్చేదా? ఇవి వచ్చినాయంటే కేసీఆర్ గారి వల్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వచ్చినటువంటిది ఇవాళ మనం చెప్పుకోక తప్పదు। ఇక్కడ అక్క చెల్లెలు చాలా మంది కనబడుతున్నారు। మన కొండపాకకు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయిన పాత మండలంలో ముచ్చెంరెడ్డి గారు ఉండే, అంతకుముందు గీతారెడ్డి గారు, నర్సారెడ్డి గారు చాలా మంది వచ్చిపోయింది। కనీసం తాగడానికి మంచినీళ్ళు దొరుకుతుండే ఎండాకాలం వస్తే, కుకునూరుపల్లి కాడ ఎండాకాలం వస్తే నీళ్ళ యుద్ధాలు అవుతుండే, బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే। కానీ అదే కుకునూరు పల్లిలో ఇలా కల్వకుంట చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ఇంటింటికి నల్లాబెట్టి స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్లు తాగించిందంటే అది కేసీఆర్ గారి వల్ల, టిఆర్ఎస్ వల్ల।